मीनाक्षी अत्तय्या चिन्नद्रकी कल तिरुगुतुन्नट्टुने लोपलिकि तीसुकेळ्ळंडि अम्मा असलु अन्नय्य चिन्नप्पुडे मनकि दूरं काकुंडा उंटे बागुंडेदि कदम्मा मीरु मीनाक्षी राजारं लेटर चदुवुतुन्नप्पुडु नेनु कनक विन्ना మీకు క్యాన్సర్ ఉందన్న విషయం నాకు తెలుసప్పా అంత హ్యాపీనెస్ దేనికో చెప్తానుండు నాన్న బలరామ్ ఇవి నేతితో చేసిన స్వీట్స్ ఇవి తింటే నీకు చాలా బలం వస్తుంది తిను ये नाड़े ना करना तंत्री नाटा जूस को नाउटे। आइने निक स्वीट संदुक ना ना, हाँ? ना बलराम अंटे पेशेंट का बट्टे तिन पिस्तु नानु। पाप पेशेंट टा नाव का था एप्पल स्वीट तू। ना ना, बलराम के एप्पल अंटे इष्टन लेदन तेलसी कोडा, येंदु कादे टॉपिक तेज कोस्तु ना? नू वेदो विषय जपता ना అసలు బలరామ్ బలరామ్ ఎవరు అనుకుంటున్నావు నాన్న ఎవరు చచ్చి బతికినోడు నువ్వు ఉండు నాన్న బలరామ్ బలరామ్ వసుంధర గారి కొడుకు నాకు బావ నువ్వు నాకు బావ బలరామ్ యాక్టు ఏమొంది నాన్న లేకపోతే ఏంటమ్మా ఆడు వసుంధర కొడుకు ఏంటి నీకు బావ ఏంటి అయినా నువ్వు మాట మాటికి బావ బావ అంటే నాకు ఒడి పండిపోతుంది తెలుసా అబ్బా నేను అండం కాదు నాన్న అక్కడ అందరూ అదే అనుకుంటున్నారు నేను కూడా అలాగే ఫిక్స్ అయ్యాను ఏంటి గౌతమ్ మీ ను చెప్పేది నిజం బలరామ్ నువ్వు నాకు బావవి షాక్ అయ్యారు కదా షాక్ అయ్యారు కదా నేను కూడా అలాగే షాక్ అయ్యాను కానీ తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వాడు కృష్ పేరు చెప్తే మనం కూడా బుక్ అయిపోయేవాళ్ళం మన లక్ కొద్ది బలరామ్ పేరు చెప్పాడు अर्थं काने विषय वाल फैमिलीलो कृष्ण कापाडुकोवडं कोसम अबद्धं चेप्पारंटे अर्थं उंदि कानी आ राजाराम एंदुकु अबद्धं चेप्पाडु वाडु गेस्ट आर्टिस्ट अनुकुन्नानु कानी मेन स्टोरीलोकि भले एंटर अयिपोयाडु नान्न मरि इप्पुडु एं चेद्दां नान्न आ राजारामनि कंट्रोल लो पेट्टगलिगिन वाळ्ळनि मनं कंट्रोल लो पेट्टालि अबबबबबबबबबब एं ऐडिया इच्चावु नान्न इप्पुडे इप्पुडे मीनाक्षिकि फोन चेस्तानु हेलो हेलो मीनाक्षी गारू भोन चेसारा विषय एंटो चेप्पंडी नेनु निद्र पोवाली इप्पुडु नेनु चेप्पेदि विंटे त्वरगा निद्र पट्टदंडि असलु एंत पेद्द स्किच एंत पेद्द स्क्रिप्ट एन्नि ट्विस्ट्लु मी बाबाय पर्फॉर्मेंस आ राजाराम पर्फॉर्मेंस अबबबबबबबब इरग दीसेसारु अनुकोंडि చూడండి మేం చేస్తున్న తప్పని మాకు తెలుసు కానీ తప్పట్లేదు మీరు వాటిని పాయింట్ అవుట్ చేస్తో మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అసలు మీరు ఎందుకు కాల్ చేశారు చెప్పండి అక్కడికే వస్తున్నాను మీనాక్షి గారు బలరామే మా అత్త కొడుకని ఆ రాజారామ్ చెప్పి బానే మానేజ్ చేసాడు కానీ అసలు కొడుకు ఎవరనేది మీకు నాకు మాత్రమే తెలుసు కదా అయితే ఇప్పుడు ఏంటి ఏం లేదు మీనాక్షి గారు ఇప్పుడు అంత పెద్ద అబద్ధం చెప్పిన ఆ రాజారామ్ రేపు మేమే ఆ రాజారామ్ ని కిడ్నాప్ చేసిందని ఎవరికైనా చెప్తే అది మీ ప్రాబ్లం నాతో ఎందుకు చెప్తున్నారు అంటే మీ ప్రాబ్లం కి మా ప్రాబ్లం కి చిన్న చిక్కుముడేస్తే రెండు అలా పడుంటాయి కదా అని ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది ఒకవేళ కిడ్నాప్ విషయం రాజారామ్ బయటపెడితే మా అత్త అసలు కొడుకు క్రిష్ అని అత్తకి నేను చెప్పేస్తాను ఆ మీరు ఎదురుగా లేరు గాని ఇప్పుడు మీ ఎక్స్‌ప్రెషన్ ని నేను ఎక్స్‌పెక్ట్ చేయగలనండి राजाराम ने कंट्रोल लो पेट्टडं तप्पा मीकु वेरे ऑप्शन लेदु मीनाक्षी गारु आ मीकंता अर्थमैनट्टे कदा मरुंटानंडी
బాయ్ మీనాక్షి గారు. నాన్న, మనకి కే ప్రాబ్లం లేదు. ఆ రాజారాం సంగతి ఆ మీనాక్షి చూసుకుంటుంది. బలరాం, ఇక నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు. ఉండు, నీకు ఇంకో స్వీట్ పెడతాను. ఈ స్వీట్ తిని బలరాం, బుగ్గలు ఇంకా లావ్ అవుతాయి. మళ్ళీ మొదలెట్టింది. ఈ దృశ్యం చూసే కంటే హాయిగా ఓ పావు చేరుమని తీసి పడుకోవడం మంచిది. బలరాం, మామిడి పండు ఆరోగ్యానికి చాలా మంచిదట. నీకోసమే కట్ చేస్తున్నాను రా. మీనాక్షి, మీనాక్షి ఏంటలా ఉన్నావు? వసుంధర్ గారు మెసేజ్ చేశారు చిన్నమ్మయ్య, మేడ్ ఇన్ ఇండియా మాల్ వర్క్ స్టార్ట్ చేయడానికి మీటింగ్ అరేంజ్ చేశారు. మీటింగ్కి రమ్మంటున్నారు. అదేంటమ్మా, మనం తన కొడుకు బలరామ్ అని చెప్పి అంతా నమ్మించాం కదా. వాడు చనిపోయాడని తెలుసు కూడా మేడ్ ఇన్ ఇండియా మాల్ వర్క్ స్టార్ట్ చేయడం ఏంటమ్మా? అంటే మనం చెప్పింది వసుంధర గారు నమ్మలేదా, లేక ఇంకేదైనా అనుమానంతో ఇదంతా చేస్తున్నారా? అసలు అసలు దీని అర్థం ఏంటి? తన కొడుకు బలరామ్ చనిపోయాడని తెలిసి కూడా మేడ్ ఇన్ ఇండియా మాల్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే వసుంధర గారి ఇంటెన్షన్ ఏదో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆవిడ ఈ డెసిషన్ తీసుకున్నారంటే షీఈస్ వెరీ స్ట్రాంగ్. గౌతమి, ఏంటమ్మా ఏదో మెండరం పట్టేసిన దానిలాగా అట్ట ఉండిపోయావు, ఏమైంది? దానికి ఏమైనా పిచ్చా నాన్న? అసలు దాని మెంటాలిటీ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎవరమ్మా? ఇంకెవరు? ఆ వసుంధర కొడుకు చచ్చాడని తెలిసిన తర్వాత కూడా మేడ్ ఇన్ ఇండియా మాల్ తొక్క తోటకూర అంటూ ఉంటుందేంటి? ఏమైంది గౌతమి? మేడ్ ఇన్ ఇండియా మాల్ వర్క్ స్టార్ట్ అవుతుందని మీటింగ్ అటెండ్ అవ్వమని మెసేజ్ పెట్టింది. అదేంటమ్మా, కొడుకు కోసమే కదా ఇదంతా చేసింది. ఇప్పుడు వాడు లేడని చెప్పినా మళ్ళీ ఎందుకు మొదలెట్టింది? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. వాడు చచ్చాడంటే నమ్మలేదేమో, ఆ కొడుకు చేస్తే ఏమవుతుందిలే అనుకుందేమో. లేదు నాన్న, చనిపోయాడని తెలియగానే గగ్గోలు పెట్టి ఏడ్చింది. అదే అనుమానం వస్తే ఎందుకు ఏడుస్తుంది? నమ్మినట్టు నటించిందేమో. వామ్ము వామ్ము, నా చావును అడ్డం పెట్టుకుని ఇంతమంది డ్రామాలు ఆడుతున్నారా? ఇప్పుడు ఆ వసుంధర ఆడబోయే డ్రామా ఏంటో తెలుసుకోవాలి. అడుగు తీసి అడుగు వేయాలంటే ముందు నాతోనే చెప్పే ఆ వసుంధర ఈ విషయం మాత్రం నాతో చెప్పకుండా ఇంత అర్జెంటుగా తనే ప్రొసీడ్ అయ్యిందంటే ఏదో జరుగుతుంది. తన మైండ్ సెట్ ఏంటో అర్థం కావట్లేదు. చాప కింద నీరులా ఏదైనా అండర్ప్లే చేస్తుందా? సరే నాన్న, నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యి విషయం ఏంటో చెప్తాను. ఈలోపు జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు వెళ్ళవమ్మా. జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఈ శంకన వేసుకుని చందమామ రావే జాబిలి రావే అంటూ పాటలు పాడుతూ వెన్నెల్లో వెనమతలు తినిపించాలా? ఎద్దులా ఉన్నాడు, ఆడినే చూసుకోవడం ఏంటి? వాడే నన్ను చూసుకోవాలి. డే అండ్ నైట్ ఎంత కష్టపడ్డాను ఆ మీనాక్షి మీద గెలవాలని. మేడి నిండి మాల లేనప్పుడు ఈ డిజైన్స్ అన్ని ఎందుకు? Ha ha ha!
లేదు మీనాక్షి గారి మీద గెలవట్లేదని పిచ్చెక్కినట్టుంది వెంటనే మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేయాలి బాయ్ ఈ ఫోన్ కలవట్లేదు ఇక్కడేమో పిచ్చి ముదిరిపోయిలా ఉంది హలో హలో మెంటల్ హాస్పిటల్ ఏయ్ ఎవరికి ఫోన్ చేస్తున్నావు మెంటల్ హాస్పిటల్ కి మేడం ఎందుకు మీకు మెంటల్ ఎక్కింది కదా ఏయ్ కొండ రాన కొర్తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే నాకు మెంటల్ ఏంటి ఊరుకోండి మేడం మెంటల్ ఉన్న వాళ్ళందరూ మెంటల్ ఉందని చెప్పుకుంటారా మీకు ఎందుకు మేడం మీరు ఏం కంగారు పడకండి మీకు నేను మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను హలో మెంటల్ హాస్పిటల్ తిక్క మొహం చెప్తే అర్థం కదా నీకు మేడం మీకు మెంటల్ లేనట్టేనా ఇంకొకసారి ఆ మాట అంటే నీకు నాకు ఇద్దరికి మెంటల్ వచ్చే వరకు కొడతాను లేదు మేడం ఒకసారి నా డౌట్ క్లారిఫై చేసుకోవాల్సిందే ఇవన్నీ వెళ్ళు ప్రీతి నా సహనాన్ని పరీక్షిస్తున్నావు నువ్వు లేదు మేడం మీరు చెప్తేనే నమ్ముతాను ఇవన్నీ వెళ్ళు మూడు మరివి రెండు ఇవన్నీ మేడం ఒకటి బలి బలి మీకు మెంటల్ లేదు మెంటల్ లేదు మరి ఇందాక ఏంటి మేడం మీరు అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారు ఒక్కసారి మెసేజ్ చూస్తే నువ్వు కూడా పిచ్చి పిచ్చిగా నవ్వుతావు చూడు చూడు ఇదేంటి మేడం మేడ్ ఇన్ ఇండియా మాల్ స్టార్ట్ చేసిందే వాళ్ళ కొడుకు కోసం ఇప్పుడు వాళ్ళ కొడుకే లేనప్పుడు ఇదెందుకు మేడం ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేసిందో తన ఇంటెన్షన్ ఏంటో మనకు అనవసరం మీటింగ్ అటెండ్ అవ్వమని మెసేజ్ చేసింది కదా అక్కడికి వెళ్తే విషయం ఏంటో తెలుస్తుంది వామో ఈ తమాషాలేంటి ఈ వసుంధర అప్పుడప్పుడు ఇలాంటి పనికొచ్చే పనులు కూడా చేస్తుందన్నమాట మేడం పాపం మేడం వాళ్ళ కొడుకు చనిపోయాడు కదా సో వాట్ ఇప్పుడు మనకెందుకు చర్చిలోనే తీసుకెళ్ళిపోవట్లేదు కదా మేడ్ ఇన్ ఇండియా మాల్ వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది నాకు అది చాలు మీనాక్షి మీద గెలవడానికి సునామీలు భూకంపాలు వచ్చి ప్రపంచమంతా తలకిందలైనా సరే నువ్వు మాత్రం మీనాక్షి మీద గెలవాలని అంటావు ఎవరికేం జరిగినా పట్టించుకో నువ్వు నీ పైత్యం ఛీ ఆగండి 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 అబ్బబ్బబ్బబ్బబ్బ మీ అందరిని ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో మీనాక్షి గారిని గోపి గారిని ఇలా కలిపి చూసి ఎన్నాళ్ళైందో అసలు మీనాక్షి గారు చేసిన హత్యకి జైలు నుంచి బయటకు రారనుకున్నాను ఇప్పుడు ఏకంగా మీటింగ్కే వచ్చేశారు నాకు చాలా ఆనందంగా ఉందండి మీ మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నేను వచ్చినందుకు ఆనందపడుతున్నారో బాధపడుతున్నారో అర్థం కావట్లేదు అయ్యో అంత మాట అనేసారేంటండి నేను నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉన్నానండి మీరందరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి ఇలాగే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి వాళ్ళిద్దరు కలవడం ఏంటి నీకేమైనా బుర్ర పనిచేస్తుందా ఛాన్సే లేదు దీని పిచ్చి కాకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఉండవేంటి దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు అయినా గోపి మనసులో నేనుండగా ఇంకెవరితోనో ఎందుకు కలిసి ఉంటాడు మైండ్ నాకు కాదే నీకే దుబ్బింది అయ్యో మాయ గారు అక్కడే నిలబడిపోయారేంటి లోపలికి రండి మీరు రానివ్వట్లేదు కదండి మీరు మాట్లాడడం మానేస్తే వద్దామని ఎదురు చూస్తున్నాను నా మాటలది ఏముందిలేండి మంచితనం కొద్దీ అలా వచ్చేస్తూ ఉంటాయి అవునండి మీ బావ పోయాడంట కదా అదృష్టవంతుడు లేదంటే మీ చేతుల్లో చావాల్సి వచ్చేది ఏంటండి మాయా గారు సీరియస్ మ్యాటర్ని కూడా ఇలా కామెడీ చేస్తే ఎలా కామెడీ కాదండి సీరియసే అసలు నాకు అర్థం కాదు ఏంటంటే మీ బావ పోయిన తర్వాత కూడా మేడ్ ఇన్ ఇండియా మాల్ స్టార్ట్ చేసి డబ్బులు ఎందుకండి అలా ఖర్చు చేస్తారు ఓహో మేడ్ ఇన్ ఇండియా మాల్ని మీ బావకి సమాధి చేసేస్తారా రామ 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 ఏంటండి మాయ గారు ఈ మాట ఇక్కడ అంటే అన్నారు గాని మా అత్త దగ్గర మాత్రం అనకండి అనను గాని ప్రతిసారి మీటింగ్స్ ప్రోగ్రామ్స్ మీరు అప్డేట్ చేసేవారు కదా ఈసారి వసుంధర గారు చేశారేంటి ఆయన కొడుకుపోయాక మీటింగ్లు ఏంటండి
కొంపతీసి సంతాప సభలు ఏమన్నా ఏర్పాటు చేశారా ఏంటి? నన్ను అడిగితే నాకెలా తెలుస్తుందండి? మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇది నాకు కూడా సర్ప్రైజ్ మీటింగ్. అదేంటి, మీ అత్త మీతో చెప్పట్లేదా? ఎందుకు చెప్తుందిలేండి? మీరు కుదురుగా ఉండకుండా ఏదో తోట చేయించుంటారు. అదే లేదండి, ఈ మధ్య రాముల వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆ పనుల్లో కాస్త బిజీగా ఉన్నాను. ఏంటి, రాముల వారి బ్రహ్మోత్సవాలా? నేనెక్కడా వెళ్ళలేదే. అయ్యయ్యో, రాముల వారి బ్రహ్మోత్సవాలు కాదండి, శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనుబోయి. ఏ పని లేదు కదా, కనీసం ఆ పని అయినా చేసుకోండి. మీ ఉప్మా డిస్కషన్ ఆపుతారా? మీటింగ్ టైం అవుతుంది, పదండి. గోపి గారికి కోపం ముక్కు మీదే ఉంటుంది. సరే పదండి పదండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. కూర్చోమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇదేంటి, లెక్కలు చూస్తుంది, కొంపతీసి సెటిల్ చేసి పంపించేస్తుందా ఏంటి? ఇదేంట్రా బాబు, లెక్కలు చూస్తుంది, అందరికీ సెటిల్ చేసి పంపించేస్తుందా ఏంటి? నేను మీనాక్షి మీద గెలిచేదెలా, దాని ముందు తలెత్తుకుని తిరిగేదెలా? చెప్పిందంతా గుర్తుంది కదా, ఎక్కడ తేడా రాకుండా చూసుకో. ఓకే మేడం. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత ఇలా మీటింగ్లో కలుస్తున్నాం. అవును మేడం. మన మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్కి సంబంధించిన పనులు ఇప్పటికే చాలా డిలే చేశాం. ఎనీవే, ఇక నుంచి నాకు తెలుసత్తా మీరేం చెప్పాలనుకుంటున్నారో. మొత్తం సెటిల్ చేసేసి ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వీలుంటే తర్వాత కలుద్దాం అని చెప్దాం అనుకుంటున్నారు, అంతే కదత్తా? తర్వాత కలవడం ఏంటి, సెటిల్ చేయడం ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు సరియు? చూడండి, మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ వర్క్ని స్పీడప్ చేయాలనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మాయా అండ్ మీనాక్షి, ఇప్పుడు మీ ఇద్దరి మీదే అందరికన్నా ఎక్కువ బాధ్యత ఉంది. ఇంతకు ముందులా డిలే కాకుండా ఈ మేడ్ ఇన్ ఇండియా మాల్ జస్ట్ 2 మంత్స్లో కంప్లీట్ కావాలి. దీని బుర్రలోకి ఏ పురుగు దూరిందో అర్థం కావట్లేదు. కొడుకు చనిపోయాడని మొత్తం ఆపేస్తుందనుకుంటే ఇంకా స్పీడ్ వచ్చేసి త్వరగా కంప్లీట్ అవ్వాలంటుందేంటి? బడ్జెట్ ఎంత పెరిగినా పర్వాలేదు, అనుకున్న టైంలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. మీ అందరికీ బాగా తెలుసు, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, నా బిడ్డ కోసం నేను మొదలుపెట్టిన ప్రాజెక్ట్. ఏమాత్రం ఆలస్యం జరగకూడదు. మీ అందరికీ అడ్వాన్సులు కూడా ట్రాన్స్ఫర్ చేయిస్తాను. అర్జున్, ఎవరెవరికి ఎంత అమౌంట్స్ చెప్పానో అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయి. ఓకే ఓకే మేడం. బాయ్ మేడం. ఒక చిన్న డౌట్ మేడం, అడగాల వద్దా అని ఆలోచిస్తున్నాను. పర్వాలేదు చెప్పు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మీ అబ్బాయి కోసమే అన్నారు కదా, మరిప్పుడు మీ అబ్బాయి లేడు కదా మేడం, ఇంకెవరి కోసం ఇదంతా చేస్తున్నారు? నాకు అర్థమైందత్తా, బావ ఎలాగూ రాడని తెలిసి తన గుర్తుగా జ్ఞాపకంగా ఉంటుందని కడుతున్నారు కదత్తా? సరే, జ్ఞాపకంగా ఏంటి? అది కాదత్తా, బావా ఈ మీనాక్షి గారి చేతిలో చనిపోయాడని మనందరికీ తెలుసు కదా, ఇంకా రాలేడు కదా, అందుకే జ్ఞాపకంగా కడుతున్నారేమో అనుకున్నాను. రాడు అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? నా బిడ్డ చావలేదు, బ్రతికే ఉన్నాడు.
నా మనసుకు తెలుస్తుంది, వాడు బతికే ఉన్నాడు అని. నా గుండె చప్పుల్లో వినిపిస్తుంది వాడి శ్వాస. నా శరీరాన్ని తాకే గాలి చెబుతోంది వాడు వాడి చుట్టుపక్కలే ఉన్నాడు అని. నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది వాడు వాడు నా కోసం తిరిగి వస్తాడు అని. మీకెందుకు 2 మంత్స్ డెడ్ లైన్ పెట్టానో తెలుసా? ఈలోగా నా బిడ్డ ఎవరో ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. దీనికి అనుమానం స్టార్ట్ అయిపోయింది. నిన్న చెప్పిన రాజారాం మాణిక్యం కదిలేవి, ఇది నమ్మలేదు. ఎవరెవరు నా బిడ్డని దాస్తున్నారో, ఎవరెవరు నా బిడ్డని నాకు కాకుండా దూరం చేస్తున్నారో అన్నీ తెలుసుకుంటాను. నా వెనక చాలా మంది డ్రామాలాడుతున్నారు, అది నాకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు అందర్నీ నమ్ముతూ వచ్చాను, ఇక మీదట ఎవ్వర్ని నమ్మే ప్రసక్తే లేదు. మనం అనుకున్నది జరిగింది చిన్నమావయ్య, మనం అనుమాన పడినట్టు ఆవిడ మీరు చెప్పిన మాటలు నమ్మలేదు. వసుందర్ గారు బలరాం తన కొడుకని మీరు చెప్పిన మాటల్ని నమ్మట్లేదు. తన కొడుకుని ఎవరో దాస్తున్నారని, నిజాలు బయటికి రానివ్వకుండా ఎవరో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వీటన్నింటినీ భరిస్తూ అనుక్షణం టెన్షన్ పడుతూ ఉండడం నా వల్ల కాదు. ఇప్పుడే వసుందర్ గారికి ఫోన్ చేసి నిజం చెప్పేస్తాను. అక్క అక్క చిన్నద్ర, ఆగు మాణిక్యం.